హాయ్ ఫ్రెండ్స్ అట్టుపండుని మనం ఏ విధంగా నిల్వ చేసుకుందామో చూద్దాము చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు కానీ అట్టుపండుని ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి అలా అని బయట పెడితే చిన్న చిన్న దోమలు పురుగులు అలాంటివి చేరిపోతాయి అందుకని మనము బయట పెట్టలేము ఫ్రిడ్జ్లోనూ పెట్టలేము బయట పెడితే త్వరగా పాడైపోతాయి ప్రతి ఇళ్ళల్లోనూ అరటిపళ్ళు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే అరటిపళ్ళు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అది గుండె జబ్బుల్ని హై బీపీని డిప్రెషన్ని తగ్గిస్తుంది ఇంకా ఏంటంటే చిన్నపిల్లలకి కూడా పెడితే మోషన్ పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అట్టుపండు తింటే మోషన్ ఫ్రీగా అవుతుంది అందుకని మనం చిన్నపిల్లలకి కూడా తినిపిస్తాము కానీ ఏంటంటే చాలా ఇళ్ళల్లో అలా అట్టుపండ్లు ఉండటం మూలంగా ఈగులు ముసురుతూ ఉంటాయి మనం అందుకని అట్టుపళ్ళని ఏ విధంగా నిల్వ చేసుకుని మీకు పాడవకుండా ఏ విధంగా ఉంచుకోవాలో నేను టిప్ చెప్తాను అట్టుపండ్లు ఎక్కువ భాగం ఈ భాగంలోనే పాడైపోతాయి ఈ భాగమే మనకి స్మూత్గా ఉండి కుళ్ళిపోతుంది దాని మూలంగానే దాని మీదే చిన్న చిన్న ఈగులు పురుగులు అవన్నీ వాలి ఇల్లంతా దోమలు వాటితో నిండిపోయి ఉంటుంది అందుకనే మనం ఏం చేయాలంటే ఆ అట్టుపండి యొక్క స్మూత్ భాగం ఉంది కదా దానిని పాడవకుండా చూసుకోవాలి అల్యూమినియం ఫాయిల్ చూశారు కదా నేను ఈ ఫాయిల్ తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అని అంటే మీరు న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చు నేను నా దగ్గర ఫాయిల్ ఉంది కాబట్టి అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను దీన్ని ఈ విధంగా తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నానండి తీసుకుని ఫోల్డ్ చేసి నేను ఏ విధంగా పెడుతున్నానో చూడండి మీరు పండుకి ఈ పార్ట్ మనకు పాడవకుండా మనం చూసుకోవాలి అల్యూమినియం ఫాయిల్ అనుకోండి మనకి ఎక్కువ రోజుల వరకు ఉంటుంది ఇది లేదని అనుకుంటే మనం న్యూస్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు ఆ పార్ట్ని మనం జాగ్రత్తగా దాన్ని కప్పేయాలి అది పాడవకుండా మనం చూస్తున్నారు కదా ఎంత జాగ్రత్తగా నేను మొత్తం అంతా దాన్ని చుట్టేసానో ఆ విధంగా చుట్టేసుకోవాలి ఈ విధంగా చుట్టే వేసుకుంటే మనకి ఈ పార్ట్ పాడవదు ఇంకొక అరటిపండు విడిగా ఉంది కదండి దీన్ని కూడా నేను ఈ విధంగా ఫాయిల్తో వేసుకున్నాను మామూలుగా ఇలా విడిగా కూడా వేసుకుని మనం పెట్టుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మనం చుట్టే వేసుకుంటే మనకి అరటిపండు చాలా కాలం నిలువ ఉంటుంది మనకి కావాలి అని అనుకున్నప్పుడు మనం దాంట్లోంచి తీసేసి తినేయచ్చు ఇప్పుడు మనకి చిన్న చిన్న ఈగలు దోమలు వస్తాయి అన్న బాధ కూడా ఉంటుంది ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను చాలామందికి అట్టుపండు ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలో తెలియదు మీరు కూడా ఈ విధంగానే నిల్వ ఉంచుకుంటారు అని నేను అనుకుంటున్నాను మీకు ఈ టిప్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇది నచ్చితే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి మీ అందరికీ నచ్చితే ఇలాంటి టిప్స్ ఇంకా ఎన్నో వస్తాయి మీ ముందుకి ఒక్కసారి చూడంగానే అందరికీ గుర్తుండిపోవాలని నేను ఇదిగోండి బనానా మీద అల్యూమినియం ఫాయిల్ పెట్టాను మీ అందరికీ ఈ టిప్ గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను ఈ విధంగా మనం బనానాన్ని చాలా రోజులు నిల్వ ఉంచుకునేలాగా ఈ విధంగా చేసుకోవచ్చు మీ అందరికి బాగా నచ్చింది కదా ఇప్పుడు నేను బౌల్ తీసుకున్నాను ఇప్పుడు చూసారా నేను అల్యూమినియం ఫాయిల్తో ఏ విధంగా చేసేసుకున్నానో ఇప్పుడు బౌల్లో పెట్టేసేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు మన ఇష్టం పిల్లలు రెండు రోజుల్లో తిన్నా నాలుగు రోజుల్లో తిన్నా పది రోజుల్లో తిన్నా మనకి ఏ నష్టం లేదు పురుగులు అనేవి దోమలు అనేవి దరిచేరు పాడవు